ఆంధ్ర మంత్రులు గెలిచిన ఊపులున్నారు ఇంకా జోష్లకెళ్ళి దిగుతలేరు అదే హై వోల్టేజ్ మెయింటైన్ చేస్తారు ప్రజలు గెలిపించరు పచ్చ పార్టీకి పవర్ వచ్చింది మంచిగానే ఉన్నది మరి పవర్ ఉంది కదా అని ఫకర్ మాటలు మాట్లాడితే మెచ్చుతారా ఎవరైనా ఆంధ్ర మంత్రి అచ్చైన సార్ ఎవ్వరికినా అంటున్నాడు కదా సార్ మంత్రి అయినా మామూలు కార్యకర్తలు లెక్కనే ఇంకా ఆవేశపడుతున్నట్టున్నాడు ఏకంగా బహిరంగంగానే వార్నింగ్ ఇస్తున్నాడు ఇప్పటిసారి తెలుగుదేశం కార్యకర్తలు ఎవ్వరైనా సరే సర్కార్ ఆఫీసులో పోయినప్పుడు పసుపు బిల్లు పట్టుకొని పోరి ఆ బిల్లు చూసే ఎంఆర్ఓ అయినా ఎంపీ డివైనా పని చేయవలసిందే ఒకవేళ మీ పని చేయకుంటే వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అని కార్యకర్తలకు చెప్పిండి ఇట్లా ఐదు సంవత్సరాల పడ్డారు నేను మాటిస్తున్నాను రేపటి నుంచి రేపు అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఎండిఓ దగ్గరికి వెళ్ళిన ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి మీకు గౌరవంగా కుర్చీ వేసి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్ లో పెడతాను ఎవరైనా ఒకలో ఇద్దరు నా వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి ఊపులే చెప్తే ఏందో అనుకోవచ్చు కానీ మరి బెదిరించినట్టు చెప్తుండే వారికల్లా ఇది మరి ఓవర్ యాక్షన్ అయిందని అయింది నెటిజన్లు పవర్ ఇచ్చింది పద్ధతి గుండ్రీ అని గానీ మేం చేస్తాము ఆఫీసర్లను వేసేస్తాము ప్రతిపక్ష పొలాన్ని నరికేస్తాము అని ఫ్యాక్షన్ సినిమా డైరాలు కొడితే మళ్ళా ఐదేళ్లకు మీకు గదే గతి పడుతుంది అని తిప్పోస్తారు అధికారం అనేది అనుకో నేర్పాలి గాని అహంకారం తోటి విర్రవీగే తటి చేస్తే అటెంక జనమే ఈపులు సాఫ్ చేస్తారని అంటున్నారు